జై శ్రీకృష్ణ. కార్తీక మాసంలో 26వ రోజుకి ప్రవేశించాం. 26వ అధ్యాయం 26వ రోజు. నిన్నటి రోజు దుర్వాస మహర్షి, అంబరీష మహర్షి ద్వాదశ పారణ ఇదంతా కూడా వృత్తాంతాన్ని చూసాము. ఎప్పుడైతే తన భక్తుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడో పరమాత్మ సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టడం, దుర్వాస మహర్షిని అదే వెంబడించడం, ఆయన ప్రాణభీతితోటి అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఉండడం, ఎవరైనా కాపాడతారా నన్ను అని అడగడం, ఇదంతా కనిపించింది. ఇక ఈరోజు అధ్యాయానికి వస్తే, దుర్వాసుడు భూలోకాన్ని మొదలుపెట్టి సమస్త లోకాలు కూడా తిరిగి రక్షణ పొందలేక ఇంకా హరి నిలయమైనటువంటి వైకుంఠాన్ని చేరాడట. హరి ప్రయోగించినటువంటి విష్ణు చక్రం నుంచి కాపాడబడడానికి మళ్ళీ తిరిగి హరినే దిక్కు అయ్యాడనమాట. దుర్వాసుడు ఇలా ప్రార్థించాట, జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంబంధమైనటువంటి మంటలు, ఆ జ్వాలలు నా పైన పడకుండా రక్షించు అని. ఓ విష్ణు, సూర్యకోటి సమాన కాంతి అయినటువంటి ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వస్తున్నది, నివారించు స్వామి, నివారించు అని ప్రార్థించాట. నీ భక్తుడైన అంబరీషుడికి అన్యాయంగా శాపమిచ్చినటువంటి పాపానికి నాకు ఈ శిక్ష సరి అయినటువంటిదే, నేనేం చేయను, ఎందుకంటే బ్రాహ్మణులలోనే మహాపాతకుడైనటువంటి వాడిని నన్ను కాపాడు, నీ వక్షస్థలమందు ఇక్కడ నన్ను కాపాడవా, లక్ష్మి ఉంది కదా, దయ రాదా నీకు అని అడుగుతున్నాడు. అంటే ఒకనాడు ఎందుకు వక్షస్థలాన్ని గుర్తు చేస్తున్నా అంటే, ఒకనాడు భృగు మహర్షి తన కాలిపెట్టి లక్ష్మీ స్థలంలో తన్నినా కూడా క్షమించావు కదా, అంతకంటే పాపం అని ఏం చేసింది, నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. అలాగే ఎన్నిసార్లు దుర్వాసుడు ఇలా పలికినప్పటికీ కూడా హరి నవ్వుతూ అన్నట్ట, దుర్వాస, బ్రాహ్మణులు పూజ్యనీయులు దేవతలు సరే కరెక్టే, కానీ నా భక్తులు ఇంకా అంతకంటే కూడా నాకు ఎక్కువ అని చెప్పాడు. చూడండి ఎంత స్పష్టంగా, కులము, మతము, జాతి, విద్య, జ్ఞానము, తపస్సు ఇవన్నీ కాదు, స్వామికి కావాల్సిందేంటి, భక్తి. ఆ భక్తికి ఎవరు కలిగి ఉంటే వారంటే నాకు చాలా ఇష్టము అని చెప్పాట. అంతేకాదు, ఓ దుర్వాస మహర్షి, నువ్వు సాక్షాత్తు శంకరుడివి, బ్రహ్మస్వరూపుడివి, జటిలమైనటువంటి జటులతోటి అంటే ఈ జడలతోటి భృకిటిలమైన నీ ముఖాన్ని అసలు ఇంత తపస్సాధన చేసి కూడా నువ్వు ఇలాగా ఎందుకున్నావు, మనోవాక్కాయల చేత బ్రాహ్మణులకు కానీ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారి కానీ తపోనిష్ఠులకు కానీ ఏనాడు కూడా నేను అపకారం చెయ్యను అని అన్నంట. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతి యుగములో కూడా నేను అవతరిస్తూనే ఉంటాను. గమనించారా, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు అందరికీ కూడా సుఖం కలగడానికి అని. అందుకే మనం గోసేవలో ఉన్నాం, గోశాల చేస్తున్నాం. ఎవరైనా భక్తులు దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలి, పాల్గొవాలి అంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నీవు భోజనానికి వస్తాను అని చెప్పి పోయి సకాలానికి రాలేదు, ద్వాదశ పారణ చాలా తప్పనిసరి కదా, ఆయన ఒక వ్రతంగా చేస్తున్నాడు కనుక నీకు అనుష్ఠానం ఉంటే నువ్వు చేసుకోవచ్చు, కానీ ద్వాదశ పారణ అనేటటువంటిది ఆ వ్రతం చేసేటటువంటి వాళ్ళకి చాలా ముఖ్యము కాబట్టి ఆయన ఉదకపానం చేశాడు. ఉదకపానం అంటే నీళ్ళని తాగాడు. నీళ్ళని తాగితే అతిథిని గౌరవించలేదని నువ్వు ఎలా అంటావు అని అతన్ని బాగా కోపం చేశాడట పరమాత్మ. అప్పటికీ కూడా నువ్వు ఇంకా కోపం తగ్గించుకోనందువల్ల అంబరీష మహారాజు ఎంత ప్రార్థన చేశారు, ఎంత స్తుతి చేశారు, అయినా కూడా నువ్వు శాపమిచ్చావు. బ్రాహ్మణుడిని నోటి నుంచి వచ్చినటువంటి మాట ఎక్కడ ఇదైపోతుందో, మళ్ళా అనేక జన్మలు శాపాలను నేను భరించాల్సి వస్తుందో అని ఆయన ఎంతో భయభక్తులతోటి ఎంతో ఆలోచించి అటు పారణ వదిలిపెట్టకుండా ఇటు బ్రాహ్మణుణ్ణి అవమానించకుండా ఉండడం కోసం ఆయన జలపానం చేశాడు. కాబట్టి ఇంత చేసినా కూడా నువ్వు నీళ్లు తాగినా కూడా నువ్వు దాన్ని పెద్ద విషయంగా తీసుకొని ఆయనకి శాపం ఇచ్చావు. ఇలాగా రకరకాలైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా నిష్ఠగా పాటిస్తూ తన జీవితం మొత్తం అంతా కూడా పాటించేటటువంటి నా భక్తుడికి నువ్వు ఇంత ఘోరం చేస్తావా? ఇప్పుడు ద్వాదశి ఎప్పుడైతే పారణ వదిలిపెట్టేస్తావో ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం కూడా పోతుంది అని శ్రీహరి చెప్తున్నాంట. అంటే మనం ఈ విషయంలో గ్రహించాల్సింది ఏంటంటే, చాలామంది ఇంకా ఎంత ఏమి తినకుండా ఉంటే అంత మంచిది అంత మంచిది అలాగే ఒక భ్రమలో ఉంటుంటారు.
ఏకాదశి ఉపవాసం చేయటం ఎంత ముఖ్యమో ద్వాదశ పారాయణం చేయటం కూడా అంతే ముఖ్యమని మనం గ్రహించాలి. సో చివరికి హరి చెప్పాట, బ్రాహ్మణోత్తమ దుఃఖించకు, నువ్వు అంబరీషుడికి ఇచ్చినటువంటి శాపం మాయమైంది కాబట్టి నేను ఇంకా ఈ నువ్వు ఏవైతే చేపగా పుట్టు పందిగా పుట్టు అని రకరకాలుగా నువ్వు ఈ శాపాలు ఇచ్చావో అవన్నీ నేను ఎత్తుతాను, ఎందుకంటే నేను ఆ అవతారాలన్నీ ఎత్తవలసి ఉంది. నేను ఈ కల్పంలో ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణం కొరకు శంఖాసురుని సంహరించడం కోసం, మనువుని రక్షించడం కోసం పెద్ద చేపగా అవతరిస్తాను. దేవ దానవులు సముద్రాన్ని మధించేటప్పుడు సముద్రమందు మునిగినటువంటి మందర పర్వతాన్ని నా వీపును ధరించటం కోసం తాబేలునవుతారు అవుతాను. హిరణ్యాక్షిని సంహరించడం కోసం, భూమిని ఉద్ధరించడం కోసం నీలాద్రితో నల్ల కొండతో సమానమైనటువంటి పంది అవతారాన్ని ఎత్తుతాను, వరాహ అవతారం. హిరణ్యకశిపుని సంహరించడం కోసం క్రోధ జ్వాలలతోటి దిగంతాలు వ్యాపించే వికృత ఆనందుడైనటువంటి మనుష్య సింహ అవతారం, నరసింహ అవతారం ఎత్తుతాను. కనుక లోకత్రయాన్ని జయించి బలిని బంధించి ఇంద్రునికి పోయిన రాజ్యాన్ని ఇవ్వడం కోసం వామనుణ్ణి అవుతాను. క్షత్రియ నాశనం కొరకు పరశురాముణ్ణి అవుతాను. యదువంశం యందు ఆత్మజ్ఞానం కలిగి గోపికా ప్రీతి కలిగిన వాడే రాజ్యము లేని కృష్ణుడనవుతాను. కలియుగమందు పాప మోహము కొరకు బుద్ధుడు అని దితి కుమారుడనై పాషండ మార్గోపదేశం వారందరినీ కూడా ఖండించి బుద్ధ జ్ఞాన మార్గాన్ని చెప్తాను. కలియుగ అంతమందు విప్ర శత్రు ఘాతకుడైన బ్రాహ్మణుడిని అవుతాను. ఇలా నాకు 10 జన్మలు ఉన్నాయి. ఈ 10 అవతారాలు నేను ఇలా నా నోటి నుంచి విన్నటువంటి మాటలు విన్నటువంటి వారికి మహాపాతకములన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు దుర్వాస మహర్షికి. ప్రియ భగవద్ బంధువులారా, మనం ఈ కథ ద్వారా, ఈరోజు కథ ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, హరిని దూషించిన భగవంతుడి దూష కంటే కూడా భగవంతుడి భక్తుని దూషణ ఏదైతే ఉందో అది మరింత అపకారం చేస్తుంది మనకి అని సాక్షాత్తుగా నిరూపించాడు పరమాత్మ. కనుక ఎప్పుడూ కూడా మనం ఒక మంచి పని చేయకపోయినా మంచి పని చేసే వాళ్ళని వంకలు పెట్టడం, విమర్శించటం, దానిలో లోపాలు వెతకటం ఇలాంటి పని చేయకుండా ఉంటే అదే 10,000.